ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఒక తప్పు చేసినటువంటి ప్రజాప్రతినిధిగా ఎన్నికబడినటువంటి బలరాం పట్ల ఏ విధంగా స్పందిస్తాడు, ఖచ్చితంగా అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలి, అలానే తన పార్టీ యొక్క విధానం గురించి కూడా ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు విధానాలు పాటించే క్రమంలో మరి ముఖ్యంగా ఇది మహిళలకు సంబంధించి, ఒక చిన్న అమ్మాయికి సంబంధించి జీవితంలో నష్టపోయిన ఒక సామాన్యమైనటువంటి స్త్రీ ఏ విధంగా నష్టపోతే దానికి ఆ స్పందన ఒక పార్టీగా చంద్రబాబు నాయుడుగా స్పందన ఎలా ఉంటుందనేది సమాజం కూడా అడగటం, ఎదురు చూడటం సమంజసం. దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి అతని మీద చర్య తీసుకోవటమే కాకుండా తన పార్టీ విధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా చట్టపరమైనటువంటి అంశం ముడిపడి పెట్టినవే కాకుండా నైతిక విలువలు అనే దాని మీద జగన్ గారు ఒక కొత్త ట్రెండ్కి నాంది పలికాడు. కళ్ళ ముందు అనేక మంది ఎమ్మెల్యేలు వస్తానని చెప్పి మనం చూస్తున్నటువంటి వాతావరణం, ఇక్కడ ఏం అవకాశం లేని బీజేపీలోనే చేరుతున్నటువంటి పరిస్థితుల్లో 151 సీట్లు అధికారంలోకి వచ్చి, సీట్లతోటి అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఎమ్మెల్యేలు చేరడం అనేది పెద్ద అంశమేం కాదు. నైతిక విలువలకి కేవలం ఎలక్షన్కు ముందు నేను రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటాననే ఏకైక సిద్ధాంతానికి నైతిక విలువలకు కట్టుబడి జగన్ గారు ఒక పక్కనుంటే, ఇలా మహిళలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విలువలు కలిగినటువంటి ఈ అంశంలో చంద్రబాబు నాయుడు గారి స్పందన ఎలా ఉంటుంది, బలరామకృష్ణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాడా లేదా చర్య తీసుకుంటాడా లేదా, ఎందుకంటే నీకు తెలుసు ఆ అమ్మాయి బలరాం గారి అమ్మాయి అని చెప్పి, కానీ పొందుపరచిన దాంట్లో నీ ప్రమేయం లేదు, పొందుపరచని దాంట్లో, కానీ పొందుపరచలేదు తనకు పుట్టిన పిల్లనే తనకు పుట్టలేదనో లేకపోతే కూతురు కాదనేటటువంటి ఒక క్రూరమైనటువంటి మానవీయ కోణం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకోవటానికి అది నువ్వు కూడా రేపటి రోజున తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద స్పందించాలి, చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 7000 పేజీల మీద సంతకం పెట్టి హైకోర్టులో అమ్మాయి దాఖలు పరిస్తే బయటకు వచ్చి చెప్పినట్టా చెప్పనట్టండి, అంటే బయటకు వచ్చి చెప్పడం అంటే బజార్లో నుంచొని చెప్పటమా? చట్ట ప్రకారం హైకోర్టులో ఇదిగోండి నేను చూపించిన ప్రతి డాక్యుమెంట్ మీద కరణం అంబికా కృష్ణ సంతకం ఉంది. మీరు చెప్పండి మీడియా ప్రతినిధులుగా మన బంధువులకి, మన అక్క కూతురుకో చెల్లెల కూతురుకో అలా ఉంటే చెప్పిందండి అమ్మాయి. ఈవెన్ ఇంకా ఏదైనా సరే వాళ్ళు డినై చేస్తాను ఇంకోటి కాదంటే మీరు పెట్టండి ధర్మమైనటువంటి ఒక పద్ధతి. దే ఆర్ రెడీ టు కమాండ్ టెల్ ఆల్ దోస్ ఫ్యాక్ట్స్. హైకోర్టులో 7000 పేజీల మీద సంతకం పెడితే ఇంక చెప్పనట్టేనా? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్నతమైనటువంటి హైకోర్టుకే చెప్తే, నాలాంటి వాడితోటే మాట్లాడితే, అనేక మంది సంఘ సంస్కర్తలతో మాట్లాడితే, మీలాంటి మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి కూడా వాళ్ళు అవసరమైతే సిద్ధంగా ఉంటాయి అమ్మాయి. ఇంకా అంతకన్నా బయటికి రావాల్సినటువంటి అంశం ఏముంటుందండి? ఈ పెట్టిన ప్రతి పేపర్ మీద అమ్మాయి సంతకం ఉంది, ప్రతి ఫోటో మీద అమ్మాయి సంతకం ఉంది. దే ఆర్ రెడీ టు ఫేస్ ఈవెన్ డిఎన్ఏ టెస్ట్ ఆల్సో. ఇంకా అంతకన్నా ఏముంటుంది? బహుశా భయం ఉండొచ్చు, మమ్మల్ని సేఫ్ గార్డ్ చేస్తారో లేదో. అంటే నేను వాళ్ళ అభిప్రాయమైన కూడా నేను అన్నా, మీరు చెప్పిన దాంట్లో ఒక నిన్నటిదాకా ఎందుకు రాలేదంటే దట్ ఈస్ దేర్ ఒపీనియన్, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సర్న్ టు టెల్ దట్ ఆన్సర్. బట్ నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత భయం ఉండి ఉంటుంది. చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి అతని మీద. ఒకవేళ మనల్ని ఎవరన్నా అనామకుడిని అప్రోచ్ అయితే, వాడు రేపు కమిట్ అయిపోతే, మనల్ని సేఫ్ గార్డ్ చేయబోతే, నన్ను ఫస్ట్ క్వశ్చన్ ఆ అమ్మాయి అడిగింది, అన్నయ్య నువ్వు జీవితాంతం నన్ను చెల్లెలుగానే భావించాలి, నాకు ఈ సహాయం చేయమని అడిగింది. అంటే నాకు రక్షణ కలిగించాలి, ఎవరో చంపుతారనే అభిప్రాయంతో పాటు ఖచ్చితంగా నన్ను ఈ మాట అడిగిందంటే ఖచ్చితంగా లోపల అంతర్గతంగా అది ఉండుండొచ్చు కదా. మీరు చెప్పండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీగాలిటీ అండ్ ఇల్లీగాలిటీ? మిమ్మల్ని మీరు పోల్చుకొని చెప్పండిలే. నేను ఐఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ కట్రగడ్డ ప్రసన్న అండ్ బలరాం రిలేషన్. ఎందుకు మాట్లాడలేదంటే ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది ఈరోజు కట్రగడ్డ ప్రసన్న గారు. షీఈస్ అఫీషియల్ స్పోక్స్ మెన్ టు ద తెలుగుదేశం పార్టీ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. మధ్యలో మీరు నేనెవరు అది ఆయన తెలుసుకుంటాడు. ఆయనకన్నా చిన్న వయసులో ఎమ్మెల్యే అనేటువంటి ఆమెకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, కెపాసిటీ ఉంది. ప్లస్ రైట్ నౌ యాజ్ ఇట్ ఈజ్ షీ హ్యాజ్ అబౌవ్
65 ఇయర్స్ ఓల్డ్, నాకు సంబంధం లేనిది. నాకు ఎంతవరకు సంబంధం, నలుగురు పిల్లలుంటే ముగ్గురు చూపించారు. అది నేను క్యాండిడేట్ కాబట్టి నాకు కంటెస్ట్ చేసే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, మీరు చంద్రబాబు నాయుడిని అడిగితే కూడా చాలా బాగుంటుంది, లేదు కాటర్గడ్డ ప్రసూన్న గారిని అడిగినా తప్పు లేదు.